పాక పదార్థాల్లో చూడండి ఫ్రెండ్స్, మా వీడియోస్ కంపల్సరీ చూడండి, మర్చిపోకుండా అన్ని అన్ని వీడియోస్ పెడతా ఉంటాం చూడండి ఫ్రెండ్స్. తర్వాత చేస్తాను రవ్వ, పాలు, నెయ్యి, జీడిపప్పు, యాలకులు, ద్రాక్ష, చక్కెర స్టవ్ ముడిచి రవ్వ వేయించుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, రవ్వ లడ్డు చేస్తాను. రవ్వ లడ్డు కోసము నెయ్యి వేసి రవ్వ వేసి ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు బ్రౌన్ కలర్లో, ఎక్కువ బ్రౌన్ అవ్వకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చి నేను జీడిపప్పు వేసుకుంటాను. జీడిపప్పు ఫ్రై చేస్తాను. జీడిపప్పు, ద్రాక్ష వేసి ఫ్రై చేస్తాను. నెయ్యి బాగా నీట్గా బ్రౌన్ కలర్ చేయలా ఫ్రై చేసుకోండి నిదానంగా. రవ్వ లడ్డు కోసము చేస్తాను చూడండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ సేపు ఉంటే నల్లగా అయిపోతుంది. చాలా చూసి హుషారుగా నిదానంగా చూసి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అయిపోయింది. తీసుకుంటాము, ప్లేట్లో పక్కన పెట్టుకుంటాము మొత్తము. తీసి పక్కన పెట్టుకుని ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ అయితే నల్లగా తిరిగిపోతుంది. దానికోసం తీసి పక్కన పెట్టుకున్నారా. జీడిపప్పు, ద్రాక్ష, అదే నీళ్ళని రవ్వ వేసి వేయించుకోండి. ఏం బాధ లేదు దాని గురించి. అదే నీళ్ళే వేసుకోండి, రవ్వ వేసి వేయించుకోండి. చూడండి, నేను ఒక 2 కప్పులు వేసుకున్నాను రవ్వ. బాగా ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేట్టుగా చేసుకోండి. ఎక్కువ బ్లాక్గా అవ్వకూడదు. ఫ్రై చేసేసినాక తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రవ్వ ఫ్రై చేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి పాలు కొంచెం కాచుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అంటే ఎక్కువ అవ్వదు, నేను 1/2 లీటర్ తీసుకున్నాను. కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. ఎక్కువ వేసేస్తామంటే బాగుండదు. చూసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని చూసి హుషారుగా కలుపుకోండి. పాలు బాగా మరగాల. బాగా పొంగుతుంది పాలు. కొంచెం పొంగిన తర్వాత మరగనివ్వండి. మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకునేసేవాళ్ళు. ఇంకా దీంట్లో కొంచెం ఏలకాయలు వేసినాను. ఏలకాయలు దంచి వేసినాను. 2 ఏలకాయలు, చక్కెర 1 గ్లాస్, చక్కెర 1/4 గ్లాస్ చక్కెర వేసాను. ఎక్కువ వద్దులే, ఎక్కువ వేస్తే బాగుండదు. మీడియంగా వేసుకోవాలి చక్కెర రవ్వ లడ్డుకంతా. ఇప్పుడు వేసి పాలు వేసి దీన్ని మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. చూడండి, పాలు చాలా వేడిగా ఉంటుంది కదా, కొద్దిగా చాలా చల్ల రావాలా, లేదా చేతులు కాలిపోతుంది అందుకని. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పాలు వేసి కొంచెం దాంట్లో వేసి వేసి కొంచెం వంటలు చేసుకోవాలి, కలుపుకోవాలి. కొంచెం వేస్తాను జీడిపప్పు, ఎక్కువ లేదు. మళ్ళా డెకరేషన్ చేసుకొని కొంచెం పెట్టుకున్నాను తీసి. లడ్డు మీద డెకరేషన్ చేసుకోవాలి కానీ ఫ్రెండ్స్, అందుకు కొంచెం పెట్టుకున్నాను. కొంచెం దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పాలు వేసి కొంచెం కొంచెం కలుపుకోవాలి. పాలు కొంచెం చల్లగైంది, అందుకని కొంచెం ఆపినాను. చల్లగైంది, ఇప్పుడు తీసి కొంచెం కొంచెం పోసి వేడి కలుపుకోవాలి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, పాలు పోసి దీంట్లో కలుపుకోవాలి.
కొంచెం కొంచెంగా పోసి పాలు కలుపుకొని, ఎక్కువ పోస్తే ఎక్కువ జారైపోతుంది, అందుకని కొంచెం కొంచెం పోసి కలుపుకొని వంటలు చుట్టేవాలి. లడ్డు వంటలు చుట్టేవాలి, రవ్వ లడ్డు చుట్టి పెట్టుకోవాలి, దానిపైన జీడిపప్పు డెకరేషన్ చేసేవాలి, అంతే రవ్వ లడ్డు. వెరీ సింపుల్. రవ్వ లడ్డు ఇట్లా చుట్టారు, బూంది లడ్డు అదొక టైప్లో చుట్టారు. రవ్వ లడ్డు ఇట్లా చుట్టారు, ఇట్లా రౌండ్ రౌండ్ చేతిని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది లడ్డు, రవ్వ లడ్డు ఎంత సూపర్ ఉంచుకోండి. మేము ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ క్లిక్ చేయండి. నమస్కారం.